లో ప్రభాస్ రాముడిగా అవతారం ఎత్తాడు కల్కీలో తను విష్ణు అవతారం అంటున్నాడు రాధేశాంలో పేరు వరకు తను కృష్ణుడిగా పేరు పెట్టుకున్నాడు కానీ కృష్ణావతారం మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్ చేశాడు కల్కీ తర్వాత మారుతి సినిమా చేశాక రెవల్ స్టార్ నిజంగా మహాభారతంలో మరో కోణాన్ని చూపించబోతున్నాడు సీతారామం ఫేమ్ హను రాఘు ఇప్పుడు ప్రభాస్ ని కంప్లీట్ కృష్ణుడిగా చూపించబోతున్నాడు కథ ఫైనల్ అయింది అలానే ఇది మహాభారతం కాదు అక్కడే కథలో ట్విస్ట్ ఉంది అదేంటో మీరే చూసేయండి సీతారామంతో పాన్ ఇండియా హిట్ని ఇన్స్టాల్మెంట్లో సొంతం చేసుకున్న డైరెక్టర్ హనూర్ రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్తో ప్రేమ కథని ఇండియా లెవెల్లో యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నాడు ఓసారి రాధేశ్యామ్ అంటూ ప్రభాస్ ఇండియా లవ్ స్టోరీ చేస్తే పంచిపడింది అలాంటప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తాడా అంటే చేయడనే అనుకోవాలి కానీ హనూర్ రాఘవపూడి రెడీ చేసిన కథ ప్రభాస్ మనసుని గారడి చేసింది ఆది పురుషులో రాముడు కల్కిలో విష్ణు కలియుగ అవతారంగా కనిపించనున్న ప్రభాస్ పూర్తి స్థాయిలో కృష్ణుడిగా కనిపిస్తే ఎలా ఉంటుంది అదే జరిగేలా ఉంది గోపాల గోపాలడు పవన్ మోడ్రన్ కృష్ణుడిగా కనిపించాడు అలానే ప్రభాస్ కూడా మోడ్రన్ కృష్ణుడిగా అవతరిస్తాడట స్టోరీ లైన్ ప్రకారం చూస్తే గత జన్మ తాలూకు జ్ఞాపకారు గుర్తులేని వ్యక్తిగా సత్యభామ జన్మిస్తే తన కోసం కృష్ణుడు దిగి వచ్చి ఈ తరం మనిషిగా అవతారం ఎత్తితే ఈ క్రేజీ పాయింట్తోనే ప్రభాస్ మూవీని ప్లాన్ చేస్తున్నట్ట హను రాఘపుడి ఈ మూవీ పాయింట్ హను రాఘవపుడి రైటర్స్ టీమ్ డిస్కషన్స్ వల్లే బయటికి పొక్కినట్లుగా అయింది అంతేకాదు ఇందులో విలన్ని చంపేది హీరోయినే అన్న గుసగుసలు రావడంతో వదే సినిమా పాయింట్ అనుకోవాల్సి వస్తోంది